మనం చెప్పబోయే అంశం ఏంటంటే మూడు వరుసల నగద పుస్తకం. మూడు వరుసల నగద పుస్తకం అని ఎందుకు అన్నామంటే ఇందులో మూడు ఖాతాల యొక్క సమూహం, నగదు ఖాతా, బ్యాంకు ఖాతా, డిస్కౌంట్ ఖాతా. డెబిట్ వైపున వస్తాయి ఇవి, అదేవిధంగా క్రెడిట్ వైపున వస్తాయి, కాబట్టి దీన్ని మూడు వరుసల నగదు పుస్తకం అన్నాం. నగదు వ్యవహారాలు రాసేటప్పుడు వాస్తవిక ఖాతా ప్రకారం రాయాలి. వాస్తవిక ఖాతా ప్రకారం రాయాలి అంటే సంస్థలోకి వచ్చే వాటిని డెబిట్ చేయాలి, సంస్థ నుంచి పోయే వాటిని క్రెడిట్ చేయాలి. నగదు వచ్చినప్పుడు డెబిట్ వైపున రాస్తాం, నగదు పోయినప్పుడు క్రెడిట్ వైపున రాస్తాం. అంటే వ్యవహారాలను బట్టి నగదు వస్తుందా పోతుందా అనే అంశాన్ని కూడా మనం గుర్తించాలి. నగదు వచ్చిందనుకోండి డెబిట్ వైపున రాయాలి. ఏ వరుసలో రాయాలంటే నగదు వరుసలో రాయాలి. నగదు పోయినట్లయితే క్రెడిట్ వైపున రాయాలి. ఏ వరుసలో రాయాలంటే నగదు వరుసలో క్రెడిట్ వైపు రాయాలి. ఈ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, బ్యాంకు వ్యవహారాలు రాసేటప్పుడు వ్యక్తిగత ఖాతా ప్రకారం రాయాలి. అంటే బ్యాంకు ప్రయోజనం పొందినట్లయితేనేమో డెబిట్ వైపున నమోదు చేయాలి బ్యాంకు వరుసలు. బ్యాంకు ప్రయోజనం ఇచ్చినట్లయితేనేమో బ్యాంకు వరుసలో క్రెడిట్ వైపు నమోదు చేయాలి. అంటే ఆ వ్యవహారాల వల్ల బ్యాంకు డబ్బులు పొందుతుందా, డబ్బులు ఇస్తుందా. పొందినట్లయితే డెబిట్ వైపున రాయాలి, ఇచ్చినట్లయితే క్రెడిట్ వైపున రాయాలి. ఈ అంశాన్ని కూడా మనం గుర్తించాలి. నెక్స్ట్, డిస్కౌంట్ వ్యవహారాలు రాసేటప్పుడు నామమాత్రం ఖాతా ప్రకారం రాయాలి. ఎందుకంటే ఇచ్చిన డిస్కౌంట్ అనేది నష్టం, వచ్చిన డిస్కౌంట్ అనేది లాభం. నామమాత్రం ఖాతా ప్రకారం నష్టాలు ఖర్చులు డెబిట్ రాయాలి, కాబట్టి ఇచ్చిన డిస్కౌంట్ ఎప్పుడైనా కూడా డెబిట్ వైపున నమోదవుతుంది. ఈ అంశాన్ని కూడా గుర్తించాలి. నెక్స్ట్, అదేవిధంగా వచ్చిన డిస్కౌంట్ కూడా లాభం కాబట్టి నామమాత్ర ఖాతా ప్రకారం లాభాలను ఆదాయాలను క్రెడిట్ వైపున నమోదు చేస్తాం. ఈ అంశాన్ని కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, నగదు వసూళ్ళు డెబిట్ వైపున రాయాలి. ఎందుకు రాయాలంటే సంస్థలోకి వచ్చే వాటిని డెబిట్ చేస్తాం వాస్తవిక ఖాతా ప్రకారం. నగదు చెల్లింపులు క్రెడిట్ వైపున రాయాలి. ఎందుకు రాయాలంటే సంస్థ నుంచి పోయే వాటిని క్రెడిట్ చేయాలి, నగదు పోయేటప్పుడు క్రెడిట్ వైపున రాస్తాం. ఈ అంశం గుర్తుంచుకోవాలి. బ్యాంకు ద్వారా వసూళ్ళు లేదా చెక్కు ద్వారా వసూళ్ళు ఉన్నట్లయితే డెబిట్ వైపున రాయాలి. ఎందుకంటే ప్రయోజనం పొందిన వ్యక్తి డెబిట్, ప్రయోజనం పొందిన వ్యక్తి డెబిట్, కాబట్టి డెబిట్ వైపున రాయాలి. బ్యాంకు ద్వారా చెల్లింపులు కానీ చెక్కు ద్వారా చెల్లింపులు కానీ జరిగినట్లయితే ప్రయోజనం ఇచ్చే వ్యక్తి క్రెడిట్. అంటే మన తరపున బ్యాంకు వాళ్ళు ప్రయోజనం ఇస్తున్నారు, కాబట్టి ఆ సందర్భాల్లో మనం క్రెడిట్ వైపున నమోదు చేయాలి. నెక్స్ట్, ఇచ్చిన డిస్కౌంట్ డెబిట్ వైపున నమోదు చేయాలి. ఎందుకు చేయాలంటే ఖర్చులు నష్టాలు డెబిట్ దేని ప్రకారం, నామమాత్ర ఖాతా ప్రకారం డెబిట్, కాబట్టి డెబిట్ వైపు నమోదు చేస్తాము. వచ్చిన డిస్కౌంట్ క్రెడిట్ వైపు నమోదు చేయాలి. ఎందుకు చేయాలి సార్ అంటే ఆదాయాలు లాభాలు క్రెడిట్, కాబట్టి వచ్చిన డిస్కౌంట్ అనేది ఎప్పుడు కూడా మనం క్రెడిట్ వైపున నమోదు చేస్తాము. ఈ అంశాలు గుర్తించగలిగినట్లయితే మూడు వరుసల నగదు పుస్తకం చాలా సులువు. ఇక్కడ ఎదురుపద్దు వ్యవహారాలు, ఎదురుపద్దు అంటే ఏంటంటే మూడు వరుసల పుస్తకంలో ఒక వ్యవహారం రెండు వైపులా అనగా డెబిట్ క్రెడిట్ వైపు ఒకే తేదీ నాడు లేదా ఒకదాని తర్వాత ఒకటి నమోదు చేసే వ్యవహారాలను ఎదురుపద్దు వ్యవహారాలు లేదా పోటీపద్దు అంటారు. అంటే మూడు వరుసల నగదు పుస్తకంలో ఒక వ్యవహారం డెబిట్ వైపు నమోదవుతుంది, అదే వ్యవహారం క్రెడిట్ వైపున నమోదు అయినట్లయితే అలాంటి వ్యవహారాలను ఉండమంటే ఎదురుపద్దు వ్యవహారాలు అంటాము. ఆ ఎదురుపద్దు వ్యవహారాలు మాత్రమే
మూడవ శరణాగతి పుస్తకంలో నమోదు చేయడం జరుగుతుంది రెండు వైపులా. అంటే ఈ ఎదురుపద్దు వ్యవహారాలు అనేవి ఒకే తేదీ నాడు నమోదు కావచ్చు, లేదా ఒక తేదీ నాడు డెబిట్ వైపు నమోదై ఇంకో తేదీ నాడు అదే అంశం క్రెడిట్ వైపున నమోదైనా కూడా అది కూడా ఎదురుపద్దు వ్యవహారంగా నమోదు చేయడం జరుగుతుంది. ఈ ఎదురుపద్దు వ్యవహారాన్ని సూచించేటప్పుడు ఏం చేస్తామంటే సి లెటర్, ఇంగ్లీష్లో కాంట్రా, అదేవిధంగా తెలుగులోనైతే ఏమంటామంటే ఏ అనే అక్షరంతో ఎల్ఎఫ్ నెంబర్లో చూపించడం జరుగుతుంది. అంటే ఒక వ్యవహారం రెండు వైపులా నమోదైనట్లయితే ఎట్లా నమోదైసేస్తారంటే బ్యాంకులో డబ్బులు వేసినాం అనుకోండి, డెబిట్ వైపున నగదు అని రాస్తాం, అమౌంట్ తీసుకుపోయి బ్యాంకులో డెబిట్ కాలంలో వేస్తాం. సేమ్ అదే దాన్ని బై బ్యాంక్ అని రాస్తాం, డబ్బులు మాత్రం నగదు కాలంలో వేస్తాం. ఈ విధంగా వచ్చే వ్యవహారాలని ఎదురుపద్దు వ్యవహారాలు అంటాం. ఆ ఎదురుపద్దు వ్యవహారాలను మనం గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఎదురుపద్దు వ్యవహారాలు ఏంటివి, ఎలాంటి సందర్భాల్లో ఎదురుపద్దు వ్యవహారాలుగా మనం గుర్తించాలి అంటే కొత్తగా ఖాతా తెరిచినప్పుడు. కొత్తగా ఖాతా తెరిచినాం అనుకోండి, కొత్తగా ఖాతా తెరిచినప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ రెండు అంశాలను మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి డెబిట్ వైపున రాస్తాం, ఏమని రాస్తామంటే టు నగదు అని రాస్తాం. క్రెడిట్ వైపున ఏమని రాస్తామంటే బై బ్యాంక్ అని రాస్తాం. ఈ అంశాలు నగదు అని రాస్తే ఎలా వేస్తామంటే బ్యాంకు వరుసలో వేయాలి, బ్యాంకు వరుసలో నగదు వేయాలి. మరి ఇక్కడేం రాస్తాం, నగదు వరుసలో వేయాలి. నగదు వరుసలో నమోదు చేస్తాం అంటే నగదు అని రాస్తాం, బ్యాంకు వరుసలో నమోదు చేస్తాం, బ్యాంక్ అని రాస్తాం, నగదు వరుసలో నమోదు చేస్తాం. ఈ అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, బ్యాంకులో జమ లేదా డిపాజిట్ చేసిన నగదు అంటే ఇక్కడ కూడా రెండు వైపుల నమోదు అవుతుంది. డెబిట్ వైపున కూడా ఏమని రాస్తామంటే టు నగదు అని రాస్తాం. డబ్బులు మాత్రం ఎందులో వేస్తామంటే బ్యాంకు వరుసలో వేస్తాం. నమోదు. నెక్స్ట్, క్రెడిట్ వైపున ఏం రాస్తామంటే బై బ్యాంక్ అని రాస్తాం, అమౌంట్ మాత్రం నగదు వరుసలో వేస్తాం. నగదు వరుసలో నమోదు. ఇక్కడ నగదు అంటాం బ్యాంక్లో వేస్తాం, బ్యాంక్ అంటాం నగదులో వేస్తాం. ఈ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, బ్యాంకు నుంచి నగదు ఆఫీసు అవసరాలకు తీసినప్పుడు పై అంశానికి లేదా పై వ్యవహారానికి అపోజిట్ లేదా రివర్స్లో ఉంటుంది, వ్యతిరేక దిశలో ఉంటుంది. ఇక్కడ డెబిట్ వైపులో ఏం రాస్తామంటే టు బ్యాంక్ అని రాస్తాం, అమౌంట్ మాత్రం నగదు వరుసలో వేస్తాం. బ్యాంక్ అని రాస్తాం, అమౌంట్ ఏమో నగదు వరుసలో వేస్తాం. క్రెడిట్ వైపు బై నగదు అని రాస్తాం, అమౌంట్ మాత్రం బ్యాంక్లో బ్యాంకు వరుసలో వేస్తాం. ఈ అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే డెబిట్ వైపున నమోదవుతుంది, క్రెడిట్ వైపు నమోదవుతుంది. డెబిట్ వైపున బ్యాంక్ అని రాసినాం అనుకోండి నగదు వరుసలో వేయాలి, బై నగదు అని రాసామనుకోండి బ్యాంక్ వరుసలో వేయాలి. నెక్స్ట్, ఇక రెండు పార్ట్లుగా విడగొట్టాలి. ఇది ఏ అంటాం, దీన్ని బి అంటాం.
ఖాతాదారు నుంచి వచ్చిన చెక్కు ఇది పాతియే, అదే రోజున కాకుండా మరుసటి రోజున డిపాజిట్ చేసినప్పుడు ఇది పార్ట్ బి. సో ఇక్కడ పార్ట్ ఏ ప్రకారం ఏం చేస్తామంటే, డెబిట్ వైపున టూ ఖాతాదారు ఖాతా, ఖాతాదారు ఖాతా అని రాస్తాం. డబ్బులు మాత్రం ఎక్కడేస్తామంటే నగదు వరుసలో. బి ఏదైతుందో, బి అనే దానికి ఎదురు పద్దు వస్తుంది. ఇందులో రెండు అంశాలు ఉంటాయి. డెబిట్ వైపున ఏమని రాస్తామంటే టూ, నగదు ఖాతా అని రాస్తాం. అమౌంట్ మాత్రం బ్యాంక్ వరుసలు వేయాలి. అంటే నగదు అని రాసినాం, బ్యాంక్ వరుసలు వేయాలి. సేమ్ క్రెడిట్ బై బ్యాంక్ అని రాస్తాం, నగదు వరుసలు వేస్తాం. ఇది దీనికి సంబంధించిన అంశం. నెక్స్ట్ ఇక ఖాతాదారుల నుంచి వచ్చిన చెక్కు అనాదరణ అన్నాడు. ఇందులో కూడా ఇది ఏ, ఇది బి. ఇక్కడ కూడా ఏం చేస్తామంటే ఏ ప్రకారం, డెబిట్ వైపు టూ ఖాతాదారు బ్యాంకులో వేస్తాం. బి క్రెడిట్ వైపు బై ఖాతాదారు, ఇది కూడా బ్యాంకులో వేస్తాం. అంటే చెక్ వచ్చినప్పుడు బ్యాంక్లోనే డెబిట్ వైపు వేస్తున్నాం, బి అంటే అనాదరణ పొందినప్పుడు కూడా క్రెడిట్ వైపు బై ఖాతాదారుడని బ్యాంక్ కాలంలో వేస్తున్నాం. ఇది ఎదురు పద్దు వ్యవహారాలకు సంబంధించిన అంశం. నెక్స్ట్ అదేవిధంగా మూడు వరుసల నగదు పుస్తకం యొక్క నమోదా ఏ విధంగా ఉంటుంది, తేదీ వివరాలు, ఎల్ఎఫ్ నెంబర్, ఇచ్చిన డిస్కౌంట్, నగదు, బ్యాంకు, తేదీ వివరాలు, ఎల్ఎఫ్ నెంబర్, వచ్చిన డిస్కౌంట్, నగదు, బ్యాంక్. ఇది మూడు వరుసల నగదు పుస్తకం యొక్క నమూనా. ఈ అంశాలను మనం గుర్తించగలిగినట్లయితే ఎదురుపద్దు వ్యవహారాలే అతి ముఖ్యమైన వ్యవహారాలు. ఇందులో ఎదురుపద్దు వ్యవహారాలను మనం గుర్తించగలిగినట్లయితే మనకు మూడు వరుసల నగదు పుస్తకం అనేది చాలా ఈజీ.